ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే మెయిన్ రోడ్ ఇది. సో చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే మెయిన్ రోడ్కి బిఫోర్ అంటే ఎక్కడైతే మనం బాలాజీ టెంపుల్కి టర్న్ తీసుకుంటామో దానికంటే బిఫోర్గానే లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇది గురుకుల్, ఇది శ్రీ స్వామినారాయణ గురుకుల్ పాఠశాల. ఇది దీనికంటే కూడా చాలా బిఫోరే ఇప్పుడు మనం వెళ్ళబోయేది. ఇది భాస్కర మెడికల్ కాలేజ్. ఇది సో భాస్కర మెడికల్ కాలేజీకి కూడా దాదాపు ఒక 3 కిలోమీటర్స్ బిఫోర్గానే ఉందన్నమాట ఇప్పుడు మనము వెళ్ళబోయే లొకేషన్. సో ఇక్కడ భాస్కర మెడికల్ కాలేజ్ అనే కాదు, చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి ఈ ఏరియాలో. 500 స్క్వేర్ యార్డ్స్ ఫామ్ ల్యాండ్ పర్ సేల్. సో స్క్వేర్ యార్డ్స్ ఫామ్ ల్యాండ్ అని ఎందుకంటున్నానంటే ఇదంతా కూడా 111 జీవోలో ఉంది కాబట్టి నేను 500 స్క్వేర్ యార్డ్స్ ఫామ్ ల్యాండ్ అని చెప్తున్నాను. హే గాయస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా, వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి మొయినాబాద్కి బిఫోర్ భాస్కర మెడికల్ కాలేజ్కి బ్యాక్ సైడ్ లొకాలిటీలో ఉన్నాను. ఇది ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ లాంటిది. సో ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఇంటర్నల్గా ఇదంతా కూడా 33 ఫీట్ రోడ్డు అండ్ ఇక్కడ ఇది ఈస్ట్ ఫేసింగ్ 50 అండ్ 90 డెప్త్ ఉన్న ఒక 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనమాట. సో ఈ ప్లాట్ ఏంటంటే డెడ్ ఎండ్కి 3rd ప్లాట్ వస్తుంది అండ్ ఆల్సో ఈ ఎదురుగా ఉన్నది అంత పెద్ద కాంపౌండ్ వాళ్ళు అండ్ ఈ ఎదురుగా ఉన్నదంతా కూడా ఒక ఫామ్ హౌస్ అండ్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఫామ్ హౌస్ అండ్ మళ్ళీ పక్కన మన దాని పక్కన ఇంకొక ప్లాట్ వస్తుంది, ప్లాట్ పక్కన ఇంకొక కాంపౌండ్ వాల్ ఉంది, ఆ కాంపౌండ్ వాల్ పక్కన కూడా ఇంకొక పెద్ద ఫామ్ హౌస్ ఉంది అండ్ అట్లనే ఆ ఫామ్ హౌస్తో పాటు ఈ గేట్ కొంచెం బయటకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చాలా పెద్ద రిసార్ట్ కూడా ఉంది. ఇది రిసార్ట్. ఇది సో రిసార్ట్ పేరేంటి అనేది నేను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ కనిపిస్తున్న వైట్ కలర్ కాంపౌండ్ వాల్ అంతా కూడా ఆ రిసార్ట్దే. మేబీ అది రిసార్ట్ అయినా కావచ్చు, లేదంటే ఒక చాలా పెద్ద ఫామ్ హౌస్ అన్న కావచ్చు అనమాట. ఇవన్నీ కూడా బ్లాక్ టాప్ రోడ్సే 33 ఫీట్ రోడ్డు అండ్ నేను వచ్చిన రోడ్ అంతా కూడా అంటే మెయిన్ రోడ్ నుంచి ఒక 700 మీటర్స్ రోడ్డు ఉంటుంది, బట్ అదంతా కూడా మంచి బ్లాక్ టాప్ రోడ్స్లోనే వచ్చాను. ఇక్కడ దాకా రావడానికి ఎటువంటి మట్టి రోడ్లు అట్లా ఏముంటుంది, కంప్లీట్ బ్లాక్ టాప్ రోడ్డు. కాకపోతే ఏంటంటే కొంత మెయింటెనెన్స్ తక్కువ అయిపోయి ఇక్కడ కొన్ని చెట్లు వచ్చేసినాయి, ఈ రోడ్డు పైన చెట్లు వచ్చేసినాయి. మనం ఏదన్నా ఇలాంటి ఫామ్ హౌస్ కట్టుకున్నప్పుడు కొంచెం నీట్గా చేసుకుంటే ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. ఈ చెట్లు ఇవన్నీ కొద్దిగా క్లియర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మన దానికంటే బిఫోర్ రీసెంట్గానే కట్టుకున్న ఈ ఫామ్ హౌస్ ఉంది, వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్రంట్ వాళ్ళ ముందంతా కూడా చాలా నీట్ చేసుకున్నారు. నీట్ చేసుకొని మంచి గ్రీనరీ వేసుకొని గార్డెన్ వేసుకున్నారు. అండ్ మెయిన్ మనకి జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా డిస్టెన్స్లు అనేది మ్యాండేటరీగా మనం చెప్తూ ఉంటాము. సో ప్రజెంట్ ఉన్న లొకేషన్ డిస్టెన్స్ వచ్చేసి మొయినాబాద్ కంటే మచ్ బిఫోర్ ఆఫ్ కోర్స్ మన అప్పా జంక్షన్కి ఔటర్ రింగ్ రోడ్కి కరెక్ట్గా 7 కిలోమీటర్స్ అవుతుంది అండ్ కోకాపేట్కి ఒక 12 కిలోమీటర్స్ అయింది ఇక్కడ నుంచి, పర్ఫెక్ట్గా అప్రాక్సిమేట్ చెప్పట్లేదు. అండ్ గండిపేట ఒక 10 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అన్నమాట. ఇవి మనకున్న డిస్టెన్స్లు. ఇది ఇంకొక మన దానికి పక్కనున్న ఇంకొక చిన్న ఫామ్ లాగా కట్టుకున్నారు వీళ్ళు. ఫామ్ లాగా కట్టుకుని చిన్న ఫామ్ హౌస్ కూడా కట్టారు అండ్ ఇక్కడ ఇది ఇంకొక ఫామ్ హౌస్. ఇది లోపల చాలా పెద్ద ఫామ్ హౌస్ ఉంది, ఈవెన్ కాంపౌండ్ వాల్ కూడా చాలా పెద్ద కట్టుకున్నారు వీళ్ళు. సో ఇట్లా మన నైబర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం కార్ పెట్టిన దాని పక్కన మన ప్లాట్ ఉంటే ఇది ఒక పెద్ద ఫామ్ హౌస్, చాలా బ్యూటిఫుల్ ఉంది ఫామ్ హౌస్. నేను ఇంతకుముందు గేట్ ఓపెన్ చేసినప్పుడు చూశాను, ఎదురుగా కనిపించేది కూడా సేమ్ మన దాంట్లోనే ఇంకొక ఫామ్ హౌస్ అన్నమాట ఇది ఒకటి. సో ఇట్లా ఏరియాలో చాలా ఫామ్ హౌసెస్ అయితే ఉన్నాయి. అఫ్కోర్స్ ఈ ఏరియాలో అంతా కూడా ఫామ్ హౌసెస్ ఎక్కువ ఉంటాయి, ఫామ్ హౌసెస్కి ఫేమస్, ఎందుకంటే 111 జీవో కాబట్టి. అండ్ ఇంకోటి సిటీకి చాలా దగ్గరలో ఉంది అండ్ నాకు తెలిసిన వాళ్ళదే, అంటే నేను ఆల్రెడీ వీళ్ళది వేరే ఇంకొక ప్రాపర్టీ లాంగ్ బ్యాక్ ఒకసారి డీల్ చేశానమాట. సో అట్లా నాకు తెలిసిన వాళ్ళదే కాబట్టి మళ్ళీ ఇంకొక ప్రాపర్టీ ఇచ్చారనమాట. సో దీనికి మనకి ఒక రోడ్డు ఉంది అండ్ ఇక్కడ ఇంకొక రోడ్డు కూడా ఉంది, అదంతా కూడా మళ్ళీ గేట్ బయట కూడా అంతా కూడా బ్లాక్ టాప్ రోడ్డే వస్తుంది. సో నేను జస్ట్ ఒక చిన్న వాక్ త్రూ చేద్దామని చెప్పి ఇట్లా ముందుకు వచ్చాను అనమాట, ఎందుకంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి ఎలా ఉంది అనేది. ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్లో ఉన్న ఫామ్ హౌస్ మన ఎదురుగా కనిపించింది. ఇదంతా కూడా చాలామంది ఇట్లా కాంపౌండ్ వాల్స్ అవి వేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఇంకొక 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాటు
ఉన్నట్లుంది. అంటే నాకు ఇక్కడ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో లేవో అయితే తెలియదు. ఇది ఇంకొక రోడ్డు, ఇంటర్నల్ అంతా కూడా 33 ఫీట్ రోడ్స్. ఇది మనం నడుచుకుంటూ ఇక్కడ ఉన్న ఈ రిసార్ట్ లాగా ఉంది, ఇది రిసార్ట్ ఫామ్ హౌసో తెలీదు. గేట్ ఆ లాస్ట్లో ఉంది, నేను ఒకసారి కెమెరాని కొంచెం పైకి ఎత్తి చూపిస్తాను. ఇది ఫామ్ హౌస్ ఆర్ రిసార్ట్. సో హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఏదైనా ప్రాపర్టీస్ డీల్ చేసినా లేకపోతే వీడియోస్ తీసి పెట్టినా ప్రాపర్గా అన్నీ కూడా డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఓకే అనిపించిన తర్వాతనే నేను ఇటువంటి వీడియోస్ చేస్తాను. అండ్ డాక్యుమెంట్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు, క్లియర్ టైటిల్ ఉంది. అండ్ ఆల్సో హైదరాబాద్ సికింద్రాబాద్ సరౌండింగ్స్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ కొన్ని కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఇప్పుడు మనం డీల్ చేస్తున్నాము. అదేవిధంగా హైదరాబాద్తో ఒక తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా డీల్ చేస్తున్నాము. అండ్ కర్ణాటకలో కూడా డీల్ చేస్తున్నాము. చాలా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ మన దగ్గర ఇప్పుడు హోల్డింగ్లో ఉన్నాయి. సో ఒకసారి మీరు సునీల్ సక్సేనా ఛానల్ చూస్తే అర్థమవుతుంది అన్నమాట. ఇది ఈ ప్రాపర్టీ ఎంట్రన్స్. ఇది సో ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి మనము ప్రాపర్టీ చూపించడానికి లేదు, జస్ట్ అవుట్ సైడ్ నుంచే చూశాను. చాలా పెద్దది అది ఉన్నాయి. ఇది పబ్లిక్తో ప్రైవేట్తో తెలీదు. చూడటానికైతే పబ్లిక్ ప్రాపర్టీ లాగానే అనిపిస్తుంది ఇది. అండ్ ఆల్సో ఇక్కడ కొంత సినిమాకి సంబంధించిన సెటప్ అవన్నీ యూస్ చేసి పడేసినట్లుగా అనిపిస్తుంది. మేబీ మూవీ సెట్టింగ్స్ అట్లా కూడా అయి ఉండొచ్చు ఇది. సో ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసారంటే చాలా ప్రాపర్టీస్, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. హెచ్ఎస్ ప్రాపర్టీస్లో 100 ఎకర్స్, 50 ఎకర్స్ ఇట్లా చాలా చాలా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉన్నాయి. కర్ణాటక కూర్గులో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మీకు ఏదన్నా ప్రాపర్టీ కావాలంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. అండ్ ఆల్సో మీ బడ్జెట్ ఏదన్నా ఉంటే, సునీల్ నా బడ్జెట్లో ఏదన్నా ఫాము ల్యాండ్స్ వస్తుందా అని చెప్తే మీరు నాకు అది మెసేజ్ చేస్తే దానికి సూటబుల్గా నా దగ్గర ఏమైనా ఉంటే పంపిస్తాను. అండ్ మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే కూడా మేము డీల్ చేయడానికి రెడీగా ఉన్నాము. అండ్ ఫెయిర్ డీల్స్ మాత్రమే చేస్తాం అన్నమాట. సో ఇది ఈరోజుటి ఒక చిన్న షార్ట్ వీడియో. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అవన్నీ ఫర్దర్గా వస్తాయి అన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఉన్న లొకేషన్ నుంచి మెయిన్ రోడ్ దాకా ఒక అంటే 700 మీటర్స్ అని చెప్పాను కదా. సో ఈ 700 మీటర్స్ ఒక చిన్న రైడ్ చేసుకుంటూ వెళ్తాను. సో దట్ అర్థమవుతుంది ఈ లొకేషన్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం ప్రాపర్టీస్ ఉన్నాయని తెలుస్తుంది అనమాట. సో ఈ రోడ్లోంచి గేట్లోంచి బయటికి రాగానే ఎదురుగా కూడా ఇంకొక 2 ఫామ్ హౌసెస్ ఉన్నాయి. అక్కడ ఇంకోటి 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి, 4వ ఫామ్ హౌస్ ఇది. అంటే నేను ఇంతవరకు వీడియోలో చూపించిన ఫామ్ హౌసులు కాకుండా ఇంకొక 4 ఫామ్ హౌసెస్ ఎదురుగా ఉన్నాయి. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా బ్లాక్ టాప్ రోడ్డే. అండ్ ఇది కూడా ఒక 33 ఫీట్ రోడ్డే అనుకుంటా, ఐ థింక్ సో. అండ్ ఈ రోడ్లో రిటర్న్ బ్యాక్ వెళ్తూ ఉంటే ఇక్కడ కూడా ఇంకొక ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ ఇంకొక ఓల్డ్ ఫామ్ హౌస్ లాంగ్ బ్యాక్ కట్టిన ఫామ్ హౌస్ ఉంది. అండ్ ఇక్కడ ఫార్మర్స్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఫార్మర్స్కి సంబంధించినది. అండ్ ఇక్కడ కూడా ఇంకొక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంది. ఇక్కడ కూడా చాలా టెన్నిస్ కోర్ట్ ఒకటి కనిపించింది, క్రికెట్ స్టేడియం లాగా ఒకటి కనిపించింది. రైట్ సైడ్లో ఇదొక ఫామ్ హౌస్. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా కంటిన్యూగా అన్ని ఫామ్ హౌస్లే ఇవి. ఇదొక స్టేడియం లాగా ఉంది అన్నమాట. ఇది ఇక్కడ కూడా ఇది ఒక ఫామ్ హౌస్, చాలా పెద్ద ఫామ్ హౌస్ ఈ రైట్ సైడ్ మామిడి తోటి ఉంది. అండ్ సాయిల్ అంతా కూడా రెడ్ సాయిల్ ఇది. ఇంతకుముందు నేను లొకేషన్లో ఉన్నప్పుడు చెప్పలేదు. ఇదంతా కూడా కంటిన్యూగా ఫామ్ హౌస్లే, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ. మేబీ ఇవన్నీ కూడా లాంగ్ బ్యాక్ చేసిన లేఅవుట్స్ అనుకుంటా. డిఫరెంట్ డిఫరెంట్ లేఅవుట్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేను ఈ 700 మీటర్స్ ఇలా కంటిన్యూగా ఏమేమి ఫామ్ హౌసెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి చూపిద్దామని చెప్పి అనుకున్నాను. అండ్ రైట్ సైడ్ ఇది కూడా చాలా పెద్ద ఫామ్ హౌస్. సో ఇక్కడ మనకి లొకేషన్ నుంచి భాస్కర మెడికల్ కాలేజీ కరెక్ట్గా 3 కిలోమీటర్సే, పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. ఇది రోడ్ అనమాట, ఇది బ్లాక్ టాప్ రోడ్. ఈ రోడ్డుకి వచ్చేసాము. సో ఈ రోడ్డు నుంచి మనకి కరెక్ట్గా 700 మీటర్స్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ ఇంకొక అలేక్య రిసార్ట్స్, సో అలేక్య రిసార్ట్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రోడ్ అనమాట. ఇది అలేక్య రిసార్ట్స్ దగ్గర ఒక టెంపుల్. ఇది
ఈ ఆపోజిట్ లో ఉన్నది ఇదంతా కూడా అలేఖ్య రిసార్ట్స్ ఇది. ఇక్కడ ఇంకొకటి ఇది ఏంటో, మరి ఇది రిసార్ట్ మరి ఫామ్ హౌస్ తెలీదు, వీళ్ళ బోర్డు ఏం లేదు, మేబీ ఇది ఫామ్ హౌస్ అయి ఉండొచ్చు ఇది. సో ఇటువంటి ఫామ్ హౌసెస్ అన్ని కూడా ఈ ఫామ్ హౌసెస్ చుట్టూ ఉన్న ప్రాపర్టీ ఇప్పుడు మనం చూసొచ్చింది. సో ఇది ఈరోజుటి, ఇది కూడా రిసార్ట్ ఇది, బోర్డు అక్కర్లేదు కానీ ఇక్కడ ఉంది. సో ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి. సో ఇది ఈరోజుటి 500 స్క్వేర్ యార్డ్స్ ఫార్మ్ ల్యాండ్ ఫర్ సేల్, అండ్ దీనికి సంబంధించిన ప్రైసింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి నేను ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను, ఈ నెంబర్కి వాట్సాప్ చేసినా లేకపోతే కాల్ చేసినా కంప్లీట్ డీటెయిల్స్, ప్రైసింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.